హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో మానవులకు సంబంధించి జన్యు సంబంధమైనటువంటి వ్యాధుల గురించి తెలుసుకుందామండి. మానవుల్లో జన్యు సంబంధ వ్యాధులు, తలసీమియా. దీనివల్ల రక్తంలోని హిమోగ్లోబిన్ అనేది క్షీణిస్తుంది, తలసీమియా. వర్ణాంధత్వం, ఈ వ్యాధిగ్రస్తులు ప్రాథమిక రంగుల ఎరుపు, నీలం, ఆకుపచ్చను గుర్తించలేరు. వర్ణాంధత్వం, ఈ వ్యాధిగ్రస్తులు ఎరుపు, నీలం, ఆకుపచ్చను గుర్తించలేరు. సికిల్ సెల్ అనీమియా, ఈ వ్యాధి వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి వర్ణవిహీనమవుతాయి. సికిల్ సెల్ అనీమియా, ఈ వ్యాధి వల్ల ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారి వర్ణవిహీనమవుతాయి. ఆల్బినిజం, ఈ వ్యాధి వల్ల మెలనిన్ లోపిస్తుంది. దీని లోపంతో చర్మం తెలుపు రంగులోకి మారుతుంది, శుక్లపటలంలో మార్పులు వస్తాయి. టైరోసినోసిస్, ఈ వ్యాధి వల్ల హైడ్రాక్సీ ఫినైల్ పైరూవిక్ ఆమ్లం, టైరోసిస్ మూత్రం ద్వారా విసర్జితమవుతాయి. హీమోఫీలియా, ఈ వ్యాధి లక్షణం గాయాలైనప్పుడు రక్తం గడ్డగట్టకుండా నిరంతరాయంగా రక్తం స్రవిస్తుంది. ఈ వ్యాధిని రాయల్ డిసీజ్ అంటారు. ఈ వ్యాధి వల్ల రక్తస్రావం జరుగుతుంది, కాబట్టి బ్లేడర్ వ్యాధి అని కూడా అంటారు. ఫినైల్ కీటోన్యూరియా, ఒక జత అంతర్గత జన్యువుల ప్రభావం వల్ల రక్తం, మస్తిష్క మేరుద్రవం, చెమటలో అధిక శాతం ఫినైల్ అలనైన్ ఉండి బుద్ధిమాంద్యానికి దారితీస్తుంది. ఆల్కాప్టోన్యూరియా, ఈ వ్యాధి ప్రభావం వల్ల ఎక్కువ పరిమాణంలో హోమోజెనిటిసిక్ ఎసిటిక్ ఆమ్లం మూత్రంలో కలిసి నలుపు రంగులో విసర్జితమవుతుంది. గాయిట్రస్ క్రిటినిజం, తీవ్ర బుద్ధిమాంద్యం, అవటు గ్రంథి ఉబ్బడం ఈ వ్యాధి వల్లే సంభవిస్తాయి. ఇవండి జన్యుపరమైనటువంటి కొన్ని వ్యాధులు. మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ గురించి మీ ఫ్రెండ్స్కి తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం.